వెళ్ళకపోతే మిత్రులారా, నిన్ననే చెప్పినాం వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ఆపనీకి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ పోలీసులే కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక పోలీసులు కూడా ఆల్రెడీ హైదరాబాద్ కు వచ్చారు. నాతో పాటు ఇంకొంతమందిని అరెస్ట్ చేయడానికి అన్ని కుట్రలు స్టార్ట్ అయినాయి. నో ప్రాబ్లం, వీఆర్ ఆల్సో వెయిటింగ్ సార్. ఇకపోతే కేసీఆర్ కు తుంటి మార్పిడి, 3 గంటలకు పైగా శస్త్రచికిత్స విజయవంతం, 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరం అంటున్న వైద్యులు. ఇంకో దిక్కు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ జననం మరణం, పుట్టుక చావు మాత్రమే కేసీఆర్ది, మిగతాదంతా తెలంగాణ ప్రజలదే, తెలంగాణ ప్రజలదే. తెలంగాణ కోసం ఉక్కు మనిషిగా మారిన ఈ కేసీఆర్ ఇదే ఉక్కు పిడికిలతో మరొక్కసారి ఉద్యమానికి నవ్వుతూ వస్తాడు. దానిలో అలా అనుమానం అవసరం లేదు మిత్రులారా. ఇంకొక తీసుకుందాం మిత్రులారా, కిందికి వస్తే న్యాయం చేస్తా నేనున్నానని చెప్పేసి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్న మోసగాని మాటలు మరొక్కసారి వినండి మిత్రులారా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మిత్రులారా, నిన్న కాక మొన్న ఏమని చెప్పిండు, 4 కోట్ల ప్రజలు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రజా దర్బార్కి రండి అని చెప్పి పిలిపించిండు. 4 కోట్ల మందిని పిలిపిస్తే ఆడికి వచ్చింది 4000 మంది. ఈయన 40 నిమిషాలు కూడా ప్రజా దర్బార్లో పాల్గొనలే, 20 సమస్యలు కూడా తీర్చలే, అప్పుడే చేతులు ఎత్తేసిండు. ఎవరో స్క్రిప్ట్ రైటర్ రాసిచ్చిన మాటలు మాట్లాడంగానే ఓ 4 నిమిషాలు ఆ స్క్రిప్ట్ రైటింగ్ అయిపోగానే చేతులు ఎత్తేసిండు, ఎక్కడికో జారుకున్నాడు. ఇక మిగతా అంతా రొటీన్ కార్యక్రమం. 2000 వరకు వచ్చిన ఆ వినతుల్ని స్వీకరించింది అక్కడ పక్క పెట్టిరు. ప్రజా దర్బార్ పేరు మీద హంగామా వేసి హరికథలు చెప్పి యాడ్స్ ఇచ్చి టీవీలలో పెద్ద పెద్ద పెడబొబ్బలు పెట్టి జనాన్ని పిలిపించి కనీసం 1000 మందిని హ్యాండిల్ చేసే శక్తి లేనప్పుడు ఈ డబ్బా కొట్టుడు ఎందుకు, ఈ డ్రామాలు ఆడుడు ఎందుకు? నిన్న ఆ కంచె వీకేసి పెద్ద హంగామా వేసిరు. మొన్న మీడియా మిత్రులు సచివాలయానికి అనుమతి ఏమను జబ్బలు కొట్టిరు, జేజే కొట్టిరు. నిన్న మళ్ళీ మేము పోతే గదే కథ, గదే ముచ్చట, పాత మాదిరే. నేను ఆడ సచివాలయంలో ఒక ఆఫీసర్తో మాట్లాడాను, ఏం సార్ నిన్న అనుమతి ఇచ్చారు కదా అంటే, ఎవరో ఇస్తారన్నా, ఇది ఆఫీసు, ఆయన ఇంటికాడ ఇచ్చుకొని ఏమైనా వేసుకొని, ఇది ఆఫీసు, దీనిలో సిస్టమ్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, మాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎందుకన్నా అని చెప్పాను. అంటే వాస్తవంగా గిట్లుంటుంది, పేపర్లు బిల్డప్లు మాత్రం అంతా ఇంత పెద్దగా ఉంటాయి, ఈ బిల్డప్లు తప్ప ఏముండదు, ఇదే కథ, ఇదే ఇదంతా స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆ స్క్రిప్ట్ అయిపోగానే ఆ స్క్రిప్ట్ ఒక 20 నిమిషాలలో అయిపోయింది, 40 నిమిషాలు నడిపించాడు ఆయనతో చేతులెత్తేసాడు. తెలంగాణ సమాజమా, ఆలోచించండి, ఈ ఇట్లాంటి మాటలతో పని కావు, ఇకపోతే ఒకసారి చూడండి మిత్రులారా ఏం జరుగుతుంది. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొరికిట మట్టి పోస్తుంటే ఈ అధికారులు మన ప్రోసెస్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొరికిట మట్టి పోస్తుంది. మిత్రులారా, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడినటువంటి ఒక యోధుని పట్టుకొని, ఈ రాష్ట్రం కోసం అవసరం వచ్చినాడు పదవుల్ని తృణప్రాయంగా వదిలేసినటువంటి కేసీఆర్ పేరును ఇలా మట్టితో పూస్తుంటే, నన్ను తోసేసిన ఈ ఆఫీసరు ఎందుకు మట్టి పూస్తురు, అది ఎందుకు ఆపలేకపోయారు అంటే, నన్ను తోసేస్తున్న ఆఫీసర్ ఒకసారి ఆలోచించాలి, ఈ మట్టి పూసిన మకిలిగాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టిన కేసీఆర్ పేరు మీకు నచ్చట్లేదంటే, ప్రగతి భవన్ కట్టింది కేసీఆర్ కాదా? నిజంగా దేవుడి దిగొచ్చిన చరిత్రను మారుస్తాడా? ప్రగతి భవన్ కట్టింది, ఇనాగ్రేట్ చేసింది కేసీఆరే, దాన్ని గీరు మట్టి పోస్తే మట్టితోటి మీరు ఆయన చరిత్రను మాయం చేస్తారా? నిజంగా మీరు కేసీఆర్ పేరునే జీర్ణించుకోకపోతే, ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ కట్టిండు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కట్టిండు, ఈ పోలీసులు ఉంటున్న ప్రతి జిల్లాకు సిపి ఆఫీసో ఎస్పీ ఆఫీసో కేసీఆరే కట్టిండు, ప్రతి జిల్లాలో రైతు భవనం శ్మశాన వేదికలు కూడా కట్టింది కేసీఆరే, వాటన్నిటి మీద మట్టి పోస్తారా? మట్టి పోస్తే ఈ పోలీసులు ఇట్లే చూస్తూ కూర్చుంటారా? ఆలోచించండి మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ ప్రజలు ఓట్లేసి మీకు అవకాశం ఇస్తే ఇట్లా మకిలి చేష్టలు చేయమని చెప్పా, పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పా? ఒక్కసారి ఆలోచించండి, పాలన మీద దృష్టి పెట్టండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు మంచి చేయండి, కానీ ఇట్లా మకిలి చేష్టలు చేసి తెలంగాణ ప్రజల ముందు అవులాగాలు కాకూరారు.